హలో నమస్తే యాదవ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరన్నారు చూడండి ఇక్కడ బ్లాగ్లో. అండ్ మళ్ళీ జిమ్ నేను స్టార్ట్ చేసిన బికాస్ ఆఫ్ ఆర్యన్ నన్ను మోటివేట్ చేసి మళ్ళీ ఈరోజు జిమ్లో పుష్ చేసాడు. అండ్ ఈ జిమ్ మా ఇంటి దగ్గర నుంచి 9.2 కిలోమీటర్స్ దూరం ఉంది. ఆయన కోసం నేను, నా కోసం ఆయన, మేమిద్దరం అలాంటి కంపానియన్ కూడా ఉండాలి. ఇలాంటి కంపానియన్ ఉంటే ఈజీగా మనం రోజు జిమ్కి రాగలుగుతాం. మనకి ఎవరు తోడు లేకపోతే మన వల్ల మాత్రం అస్సలు కాదు, నా వల్ల అయితే అస్సలు కాదు అనుకుంటా. యా షూర్. సో ఈరోజు వచ్చినాం హెవీ, అంటే హెవీగా చేయలే, నేను 5 డేస్ నుంచి వస్తున్నా. సో ఈరోజు కొంచెం లైట్గా వేసిన. సో జిమ్ది కూడా టూర్ చేస్తా తొందరలోనే, మేబీ నేను ఇట్లానే ఒక 1 వీక్ వచ్చింది అనుకో అప్పుడు జిమ్ టూర్ చేస్తా. కరెంట్లీ అయితే ఫుల్ వర్కౌట్ చేసుకున్నాం. టైం 9:30 అవుతుంది, ఇట్స్ టైం టు గో బ్యాక్ హోమ్. 9.2 కిలోమీటర్స్ డ్రైవ్, లెట్స్ ఎంజాయ్. ఇంతేనా 9:35? చలో లెట్స్ గో. హలో హలో, ఏం చేస్తున్నావు? మెల్లగా ఫోను, కెమెరా ఆన్ కాగానే నువ్వు చేసేటువంటి బంద్ అయిపోతాయి. ఓకే, ఐఎమ్ ఆఫింగ్ ద కెమెరా. కెమెరా ఇస్ ఆఫ్. ఏంటిది అది, వాట్ ఈస్ దట్? చెప్పు, వెళ్ళిపోదాం చెప్పాను. బైక్ బైక్ ఎందుకు బైక్ పోదాం, ఎందుకు చెప్పు బైక్. ఏదికి వద్దాం, మంచిగా కూర్చోడా. మనం ఎందుకు పోదాం అనుకున్నాం, బైక్ తెచ్చుకోవడానికి పోదాం అనుకున్నాం కదా. ఏ బైక్ తీసుకొచ్చుకున్నాం? బైక్ వాట్ బైక్ కలర్ ఇక్కడ కన్నులకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి నీకు. ఇప్పుడు చెప్పు. ఏం కావాలి? వైట్ వైట్ వీడియోనా? ఒక క్విక్ జిమ్ సెషన్ అయిపోయిన తర్వాత ఈరోజు మనకి ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బండి మళ్ళీ వాపస్ రిటర్న్ ఇచ్చేసి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన బండి రెడీ అయిపోయింది, మన బండి కూడా తీసుకొచ్చుకోవాలి. సో వెళ్ళి మన బండి తీసుకొచ్చుకుందాం. అండ్ మన బండి పైన అంటే మన బండికి కొత్త టైర్స్ కూడా వేసినా అని చెప్పి అన్నారు. కొత్త టైర్స్ అంటే అది ఏందో నాకు కాన్సెప్ట్ అర్థం కాలేదు, వాళ్ళు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ బండి రిటర్న్ చేయడానికి పోతున్నాము. అండ్ ఇది నా దగ్గర ఒక 4 డేస్ నుంచి ఉంది. 4 డేస్ నుంచి నేను ఎవ్రీడే జిమ్కి తీసుకెళ్తున్నా అండ్ ట్రాఫిక్లో నడిపిస్తున్నా. సో హానెస్ట్లీ అసలు నాకు ఈ బండి ఎట్లా అనిపించింది, అసలు ఈ బండి కొనడం వర్తా కాదా, అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎందుకు లాంచ్ చేసింది అన్న దాని మీద మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇది ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ స్క్రామ్. సో హిమాలయన్నే స్క్రామ్ లాగా తయారు చేశారు. అండ్ దీనిలో చేంజెస్ వచ్చేసి ముంగట మనకి ముంగట టైర్ హిమాలయన్లో మనకి 21 ఇంచెస్ రిమ్ ఉంటుంది, దీనిలో 19 ఇంచెస్ ఇచ్చిండు. సో 19 ఇంచెస్ ఎందుకు ఇచ్చిండంటే ట్రాఫిక్లో తిరగడానికి, గలీలలో నడిపించడానికి చాలా ఈజీగా ఉండడానికి, స్పెషల్లీ సిటీలో నడిపించడానికి. సో సిటీలో నడిపించడానికి చాలా కంఫర్టబుల్ ఉంది. కాకపోతే ఆ ముంగట టైర్ది ఏదైతే ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ చేంజ్ చేయాల్సింది. అది గో గ్రిప్ ఉంది, హిమాలయన్కి ఉన్న సేమ్ గ్రిప్. సో 100 సెక్షన్ టైర్ చేయడం వల్ల మనం స్లోగా నడిపించేటప్పుడు ఎప్పుడైతే టర్న్ చేస్తామో అంత ఈజీగా టర్న్ అయితే లేదు. మేబీ ఈ బండిలో ఏమైనా ఫాల్ట్ ఉందో తెలియదు. నాకైతే అసలు టర్నింగ్ అయితే చాలా కష్టంగా ఉంది, కానీ రన్నింగ్లో అయితే చాలా ఈజీగా టర్న్ అయిపోతుంది. బ్రేకింగ్ మంచిగా ఉంది, వైబ్రేషన్స్ ఎక్కువ ఏం లేవు. అండ్ దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొత్తం అప్గ్రేడ్ చేసిండు. సో మనకి ఇచ్చిన బండిలో ట్రిప్పర్ నావిగేషన్ ఉంది. సో ట్రిప్పర్ నావిగేషన్ అంటారు కానీ ఇది అంత యూస్ఫుల్ కాదు, బికాజ్ ఎందుకంటే దీన్ని మనం ఫోన్తో కనెక్ట్ చేసినప్పుడు మన ఫోన్ బ్యాటరీ చాలా తొందరగా డ్రైన్ అయిపోతుంది. కాకపోతే ట్రిప్పర్ నావిగేషన్ ఓకే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఫోన్ తీసేయలేదు, ఇక్కడ చూసుకోవచ్చు. కాకపోతే ఇది నాకు తెలిసి అడిషనల్ యాక్సెసరీ కావచ్చు అని చెప్పి అనిపిస్తుంది. దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ఓడోలా ట్రిప్ బి ఉంది, అండ్ ఒక క్లాక్ ఉంది, సర్వీస్ ఇండికేటర్ వస్తుంది, వెరీ గుడ్, విచ్ ఇస్ వెరీ గుడ్. నా బండిలో లేదు, నా పెద్ద బండిలో లేదు సర్వీస్ ఇండికేటర్. దీనిలో సర్వీస్ ఇండికేటర్ కూడా వస్తుంది, అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, అండ్ ఇక్కడ ఫ్యూయల్ బార్ చూపిస్తుంది. అంతకు మించి ఇంకేం ఇన్ఫర్మేషన్ లేదు. ఇవన్నీ సెట్ చేయాలంటే, అంటే దీనిలో ట్రిప్ ఏ జీరో చేయాలంటే, ట్రిప్ బి జీరో చేయాలంటే ఇక్కడ బటన్ ఇచ్చిండు, ఈ బటన్తో మనం చేసుకోవచ్చు. సో స్విచ్ గేర్స్ నార్మల్ ఏదైతే రెగ్యులర్ బండ్లో మనం చూస్తామో, రెగ్యులర్ హిమాలయన్లో చూస్తామో అలాంటి స్విచ్ గేరే ఉంది, అలాంటి హ్యాండిల్ బారే ఉంది. అండ్ సీటింగ్ పొజిషన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది, కాకపోతే కొంచెం స్కిన్ బండి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందో అది 20 mm తగ్గిపోయింది. 220 mm నుంచి 200 mm అయింది. అది టైర్ చేంజ్ చేసారు కదా, ముంగట టైర్ చేంజ్ చేయడం వల్ల గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గింది. బట్ మనకి సిటీలో నడపడానికి పెద్ద ఇబ్బంది కాదు, అండ్ సిటీ అనే కాదు, దీంతో మనం కొంచెం ఆఫ్ రోడింగ్ ఇంజన్ గురించి మాట్లాడితే అదే 24 PS పవర్, 32 NM టార్క్ ఎట్ 6000 RPM అనుకుంటా. సో 24 PS పవర్ ఎట్ 6000 RPM అండ్ 32 NM టార్క్ ఎట్ 4500 RPM. అండ్ మైలేజ్ వచ్చేసి దగ్గర 30-35 కిలోమీటర్స్ ఇస్తుంది. అండ్ దీని ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్. వెయిట్ వచ్చేసి 185 కేజెస్. సో హిమాలయన్ నుంచి స్క్రామ్ దగ్గర 25 కేజెస్ తక్కువ.
అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2,05,000 నుంచి 2,08,000 దాకా ఎగ్ షోరూమ్ ప్రైస్ ఉంది. ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఎగ్ షోరూమ్ వాళ్ళ నెంబర్ ఇస్తాను. అండ్ మొన్నటి బ్లాగ్లో చాలామంది కామెంట్ చేసారు, అన్న మాకు రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గరికి వెళ్తే 1 కిలోమీటర్ కంటే ఎక్కువ టెస్ట్ రైడ్ కూడా ఇవ్వలేరని చెప్పి. సో మీరు నేనేం చెప్తాను అంటే వాళ్ళకి ఎర్రగడ్డకు రండి, లేకుంటే కుక్కట్పల్లికి రండి. కన్నా ఇది ఈ 2 షోరూమ్లలో ఎక్కడికైనా రావచ్చు, కుక్కట్పల్లి కానీ ఎర్రగడ్డ కానీ మీకు అక్కడ మంచిగా టెస్ట్ రైడ్ ఇస్తారు. సో బేసికలీ కుక్కట్పల్లికి రండి. కుక్కట్పల్లికి వస్తే మీకు ఐడియా లేక్ ఉంది కదా, ఐడియా లేక్ సైడ్ నడిపించచ్చు, ఖాళీ రోడ్ ఉంటుంది. అండ్ హైటెక్ సిటీ సైడ్ కూడా మీకు హైటెక్ సిటీలో బోల్ట్ అని చెప్పి ఉంటుంది, బోల్ట్ రాయల్ ఎన్ఫీల్డ్, అక్కడ కూడా మీకు టెస్ట్ రైడ్ బాగానే ఇస్తారు. అండ్ ఎస్విఆర్ మోటార్స్ కోంపల్లి అక్కడ కూడా ఇస్తారు. ఎందుకంటే ఇవన్నీ షోరూమ్స్ నేను వెళ్ళిన, అక్కడ పర్సనల్గా టెస్ట్ రైడ్ కూడా వేసిన, నాట్ యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్, నాట్ యాజ్ ఎ యూట్యూబర్, నార్మల్ కస్టమర్ లాగా వెళ్ళి టెస్ట్ రైడ్ తీసుకుని ఉండే. సో ఇది ఈ బండి గురించి డీటెయిల్గా చెప్పాలంటే అది ఇట్స్ గుడ్. థ్రాటల్ రెస్పాన్స్ కానీ, టార్క్ కానీ, పవర్ కానీ ఆల్మోస్ట్ సేమ్ లైక్ హిమాలయన్. కాకపోతే హైట్ కొంచెం తక్కువ ఉండడం వల్ల మనకి మళ్ళీ వచ్చేసిన మ్యాక్చువల్గా మన అవలా ఈ నెలల బ్లాగ్లన్నీ మన బెనెలి షోరూమ్ పైనే అవుతున్నాయి, బెనెలి బండి పైనే అవుతున్నాయి. మన బండి ప్రాబ్లం రిజాల్వ్ అయ్యేదాకా మన బ్లాగ్లు ఇవే ఉంటాయేమో అని నా డౌట్. ఏమైంది అది ఇన్సూరెన్స్? అవును. సో ఇప్పుడు నీకు కన్ఫర్మ్ చేసారు కదా వాళ్ళు ఏమేమి చేంజెస్ చేసారు? అంటే మనకేమైనా డాక్యుమెంట్ పైన ఏమైనా రాసిస్తారా ఏంది? ఐడియా ఉంది బట్ లైక్ రిటర్న్ ఏమైనా ఉంటుందా అని చెప్పి. కనిపిస్తున్నాయి కదా ఇవి వీల్ బ్యాలెన్స్, వీల్ వెయిట్స్ అనమాట, రిమ్ వెయిట్స్ అంటారు వీటిని. సో ఈ రిమ్ వెయిట్స్ కొంచెం తేడా అయినా సరే టైర్ అనేది కొంచెం అటు ఇటు కరుగుతుంది. సో దీనికి చూడండి, దీనికి 2 ఉన్నాయి. ఇది కూడా టీఆర్కే 502X. అండ్ ఇది చూడండి, దీనికేమో దీనికి ఎక్కువ ఉన్నాయి చూడండి, వెనకాల దానికి 1, 2, 3, 4, 5 ఉన్నాయి దీనికి. దీనికి కూడా 5 ఉన్నాయి. సో నాకు అదే అర్థం కాలేదు. దీనికేమో 2 ఉన్నాయి, దీనికి వైట్ కలర్ దానికి 5 ఉన్నాయి. ప్రతిసారి బండి ఎప్పుడైతే వీల్స్ అటాచ్ చేస్తారో ఆ వీల్స్కి స్పిన్ చేసినప్పుడు వెయిట్ అనేది చూపిస్తుంది వీల్ బ్యాలెన్సింగ్ మిషన్. సో అప్పుడు దాన్ని బట్టి వీల్ బ్యాలెన్సింగ్ యాడ్ చేస్తారు. అండ్ నిన్నటి వీడియోలో కొంతమంది ఇది కూడా కమెంట్ చేశారన్న, బికాస్ ప్యానియర్స్ ఉన్నాయి కదా, ప్యానియర్స్ వాళ్ళు ఒక సైడ్ అరిగిందేమో. సో ఒక 2-3 కిలోలు అటు ఇటు అయితే టైర్లు అరగవు, మధ్యలోకి వెళ్ళి అరుగుతాయి. అయినా వెయిట్ కూడా నేను ఎప్పుడైతే ప్యానియర్స్ పెడతానో రెండిట్లో ఈక్వల్గా పెడతా. ఎటైతే ఎగ్జాస్ట్ ఉందో అటు తక్కువ వెయిట్ పెడతా, ఎటైతే ఎగ్జాస్ట్ లేదో అటు కొంచెం ఎక్కువ వెయిట్ పెడతా. సో మనకి ఏదైతే ఎగ్జాస్ట్ ఉందో అటు సైడే అరిగింది, రైట్ సైడ్ అరిగింది అనమాట. సో అటు సైడ్ వెయిట్ కూడా తక్కువ ఉండే. సో వెయిట్ ఏదైతే ఎక్కువ ఉందో అప్పుడు అరగాల్సింది లెఫ్ట్ సైడ్, కానీ రైట్ సైడ్ అరిగింది. సో అది మేబీ డిఫెక్ట్ కావచ్చు. అండ్ ఇప్పుడు దీనికి వీళ్ళు ఏం చేశారంటే మన వీల్స్ మొత్తం రిమ్స్తో సహా వీల్స్ చేంజ్ చేశారు. అండ్ వెనకాల అది ఉంటుంది కదా దాన్ని ఏమంటారు, స్వింగమ్ కూడా చేంజ్ చేశారు. దాంతోపాటు డిస్కులు కూడా చేంజ్ అయిపోయినాయి. కాకపోతే అది కొత్తది కాదు, వాళ్ళ దగ్గర ఏదైతే టెస్ట్ రైడ్ బండి ఉందో ఆ బండిది అంట. కొంచెం టెస్ట్ రైడ్ బండివే పాతవి కాకుండా ఇంకొంచెం కొత్తవి. సో ఈ ఎగ్జామిన్ ఏం అంటే ఇప్పుడు మనం నడిపించి రిజల్ట్ వస్తే దాన్ని బట్టి మనకి కొత్త టైర్సా, కొత్త స్వింగామా, కొత్త చైన్స్ ప్యాకెటా, లేకుంటే కొత్తది ఏం చేంజ్ చేయాలి, అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అన్నది అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం 1,000 కిలోమీటర్స్ దాకా టెస్ట్ రన్ చేయాలి మనం మళ్ళీ. ఆర్ ఇయర్ రిమ్బి మేరాచేనా పురా రిమ్, జస్ట్ టైర్స్ మాత్రమే చేంజ్ చేస్తా అన్నారు, కాకపోతే మొత్తం రిమ్స్తో సహా చేంజ్ చేసారు. తర్వాత ఇష్యూ రాకుండా మేబీ చేంజ్ చేసేస్తారేమో, బట్ అదొకటి ఉంటుంది కదా లైక్ నాకు వద్దు, నేను కొత్త బండి తీసుకున్నా, కొత్త బండికి ఇదేందని. కానీ ఇక ఎవరికి రాని ప్రాబ్లం మనకు వచ్చింది. సో అట్లీస్ట్ మనకు టెస్ట్ చేస్తే అర్థమవుతుంది ఏంటిది అన్నది. చలో ఇక మనం బండి తీసుకుని బయలుదేరదాం. ఓకే, క్లచ్లో కొంచెం డిఫరెన్స్ ఉంది, ఆ స్ప్రింగ్ ఒకటి వేసారు కాబట్టి. చలో ఇక నెక్స్ట్ ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బండి మనం అక్కడ సబ్మిట్ చేసి వాపస్ ఇంటికి పోడే. బ్యాక్ టు రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ స్టేషన్ సనత్ నగర్లో. సో ఈ తాళం చేసి మన వైట్ టైర్ని తీసుకొని వెళ్ళిపోదాం మనం. సో ఎండాకాలంలో బాగా తిరిగి బాగా టైర్డ్ అయిపోయి డిహైడ్రేట్ అయిపోయినప్పుడు ఒక స్పెషల్ జ్యూస్ ఉంది, అది డెఫినెట్లీ ట్రై చేయండి. హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఫాల్సా అని చెప్పి ఇక్కడ మన గోకుల్ థియేటర్ పక్కకే ఉంటుంది, చూసారు కదా ఎంతమంది ఉన్నారో. సో మనం కూడా వెళ్ళి ఫాల్సా తాగుదాం. ఇది చిన్నప్పటి నుంచి నాకు చాలా ఫేవరెట్ అనమాట, ఎప్పుడు వీలైనా అంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా తాగుతాం. లాస్ట్ టైం నేను బండి తీసుకునేటప్పుడు కూడా ఫాల్సా తాగిండే, అండ్ ఇప్పుడు కూడా. అండ్ ఈ డ్రింక్ కాస్ట్ ఎంత తెలుసా? జస్ట్ 10 రూపీస్ మాత్రమే. సో మీరు కూడా ఎండ లేదన్న పని మీద తిరిగితే ఫాల్సా ఎక్కడైనా అనిపిస్తే డెఫినెట్లీ ఆగి ట్రై చేయండి, చాలా మంచిది అండ్ చాలా సల్వ్ కూడా బాడీకి. అండ్ ఇక్కడ ఆగినంత సేపట్లో మన సబ్స్క్రైబర్స్ కూడా కలుస్తున్నారు, అండ్ మన బండికి ఎంక్వైరీ కూడా నడుస్తుంది.
తాగి బయలుదేరి. సో మన వైట్ టైగర్ వాపస్ ఇంటికి వచ్చింది. ఐఎమ్ హ్యాపీ లైక్ వైట్ టైగర్ ఇంటికి రావడం. యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు దీనిలో చేంజెస్ ఏం చేసారు అంటే, ఈ ముంగట మొత్తం వీల్ అసెంబ్లీ ఉంటుంది కదా, మొత్తం వీల్ అసెంబ్లీ చేంజ్ చేశారు, డిస్కులతో సహా, రిమ్ముతో సహా, అండ్ దీని టైర్ కూడా. సో మన పాత టైర్ ఒక సైడ్ అరిగింది ఉండే, ముంగట ఒక స్టెప్ వచ్చిండే. ఇప్పుడు దీనికి స్టెప్ అయితే లేదు, కానీ టైర్ కొంచెం బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది. బట్ ఇది ఈ రిమ్ ఇంకా డిస్క్ అవుతున్నాయి, అవి పాతాయి, వాళ్ళ టెస్ట్ రైడ్ బండి అంట. ఇది రేర్ టైర్, ఇది వాళ్ళది డైనో బెల్ట్ ఉంటుంది కదా, డైనోలో టెస్ట్ చేస్తారు. సో దానిలో టెస్ట్ చేసారు, అండ్ టైర్స్కి మార్క్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఇట్లా చాలా మార్క్స్ ఉన్నాయి, కానీ టైర్ గ్రిప్ మంచిగా ఉంది. ఈ చైన్ కూడా, మన చైన్ మీకు తెలుసుగా ఎంత నీట్గా ఉంటుందో. ఈ చైన్ పైన బోల్ట్ చూడండి, ఇవన్నీ థ్రెడ్డింగ్ అంతా సగం పోయినే ఉన్నాయి. సో చైన్ కూడా అంటే మొత్తం చైన్స్ ప్యాకెట్ కూడా వేరే చేసారు. సో జస్ట్ అర్థం చేసుకోవడానికి అసలు టైర్లు ఎక్కడ సైడ్ నుంచి అరుగుతున్నాయి, అండ్ అరగడానికి రీజన్ ఏంది అని చెప్పి మనం ఒక 1000 కిలోమీటర్స్ బండి నడిపించిన తర్వాత టైర్స్ మళ్ళీ వేరే అవుతున్నాయా వేరే అవుతలేవా అని చెప్పి చెక్ చేస్తారంట. చెక్ చేసి మన సామాన్లు మనకి వేస్తారు అని చెప్పి అనుకుంటున్నా హోప్ఫుల్లీ. అండ్ ప్యానెల్స్ ఏవైతే బ్రేక్ అయినాయో ఈ ప్యానెల్స్కి వీళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు అనమాట. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఆ ప్యానెల్స్ కూడా రిప్లేస్ చేస్తారు. ఇది ఫస్ట్ ఎవర్ బండి నాదానలోనే ఇష్యూ రావడం. సో నేను చాలా స్పెషల్ అనుకుంటా బెనిలికి, అందుకే మన బండికి ఇంత స్పెషల్ ఇష్యూ వచ్చింది. సో గైస్ ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. హోప్ఫుల్లీ మీరు ఈ బ్లాగ్ అంతా ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఐఎమ్ హ్యాపీ లైక్ మళ్ళీ మన వైట్ టైగర్ మన దగ్గరికి వచ్చేయడం. ఐఎమ్ లిటిల్ బిట్ హ్యాపీ. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైడ్స్ కూడా ప్లాన్ చేయాలి, బండి వచ్చేసింది కాబట్టి 1000 కిలోమీటర్స్ అన్నా ఏదైనా షార్ట్ రైడ్ ప్లాన్ చేయాలి. అండ్ లాంగ్ రైడ్ కూడా చేయాలని ఉంది, కానీ లాంగ్ రైడ్ ఇప్పుడు కష్టం ఈ ఎండలో. దగ్గర దగ్గర 40 డిగ్రీస్ దాకా అవుతుంది హైదరాబాద్లోనే, హైదరాబాద్ కాదు మొత్తం ఇండియాలో ఎక్కడికి పోయినా సరే ఎండ ఇట్లనే ఉంటుంది. సో ఇంత ఎండలో అయితే మే కూడా అయిపోయేదాకా రైడ్స్ అయితే కష్టం. కాకపోతే ఈ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఏవైతే నేను ఎవ్రీడే చేస్తున్నానో నేను మస్తు ఎంజాయ్ చేస్తున్నా, నాకు మస్తు అంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఇంకా ఇట్లాంటి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేయాలనిపిస్తుంది. సో మీరు కూడా చెప్పండి కింద కామెంట్స్లో, చెప్పండి ఈ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఎట్లా అనిపిస్తున్నాయో. అండ్ ఇట్లాంటి లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో కొన్ని ఫుడ్ బ్లాగ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తా, అంటే ఫుడ్ వి షార్ట్ వీడియోస్ చేస్తా. అండ్ నైట్ మోటార్ బ్లాగ్ చేసామని చెప్పి అనుకుంటున్నాను, అంటే నైట్ రైడ్స్, బికాస్ నైట్ టైం కొంచెం వెదర్ క్లైమేట్ కొంచెం 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ రైడ్ చేయడానికి కూడా ఫేవరబుల్ ఉంటుంది. ఏమవుతుందో సో సజెస్ట్ చేయండి, మీ సజెషన్స్ ఏమైతే ఉంటాయో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ సో ఇప్పటికైతే లాంగ్ రైడ్స్కి అయితే వెళ్ళాలని చెప్పి ప్లాన్ లేదు, ఏదన్నా షార్ట్ రైడ్స్ అని చెప్పి అనుకుంటున్నాను. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలు వస్తుంది, అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.